హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ సింహా ఛానల్ ఫస్ట్ మనము మార్క్ చేసుకోవాలండి ఒక్కొక్క కుచ్చుకు వచ్చేసి వన్ పాయింట్ టూ ఇంచెస్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను నీడిలోకి మిషన్ థ్రెడ్ తీసుకున్నానండి పది లైన్లు తర్వాత బీడ్ ఎక్కించుకోవాలి స్మాల్ బీడు క్యాప్ బీడు మళ్ళీ ఈ బీడ్ తీసుకున్నాను ఈ బీడ్ అనేది ఎందుకంటే నేను రెండు క్యాబ్ బీడ్లు తీసుకుంటున్నాను కాబట్టి ఈ క్యాబ్ బీడ్కి ఆ క్యాబ్ బీడ్కి కొంచెం దూరం కోసం దూరం పెంచడం కోసం ఆ బీడ్ తీసుకున్నాను తర్వాత రోజ్ బీడ్ అండి ఈ విధంగా బీడ్స్ అన్నీ థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న చోట నీడీలని కింద వైపు నుంచి పైకి తీసుకొని అన్ని బీడలలో నుంచి నీడీలని కిందకి తీసేసుకోవాలి విధంగా కట్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ముడి వేసుకోవాలి ఆ స్మాల్ బీడ్ అనేది కూడా మనం ముడి వేసిన తర్వాత అవి కిందికి రాకుండా ఉండడం కోసం తీసుకున్నాను అన్నీ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చు కట్టుకోవాలి ఒక ముడి లూజ్గా వేసుకొని ఇక్కడ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో నుంచి మనం కుచ్చు కోసం తీసుకున్నాం కదా దాన్ని అటువైపు తీసుకోవాలి కుచ్చు పొడవు ఎంత అవుతుందో చూసుకొని అంత వదులుకోవాలండి విధంగా రెండుసార్లు ముడి వేసుకోవాలి నేనైతే కుచ్చు కోసం రెండు వందల స్టాండ్ తీసుకున్నాను ఈ థ్రెడ్స్ అన్నీ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత జరీ థ్రెడ్తో ముడి వేసుకోవాలి ఫోర్ లైన్లు అంటే నాలుగు లైన్లు జెరీ థ్రెడ్ తీసుకున్నాను ముడి వేసుకోవడం కోసం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది విధంగా రెండుసార్లు టైట్గా ముడి వేసుకున్న తర్వాత నీడిని పైనుంచి కిందకి తీసేసుకోవాలి కుచ్చి పొడవు అయితే నేను వన్ పాయింట్ వన్ నుంచి అండి ఈ విధంగా నేను త్రీ కలర్ కాంబినేషన్లు తీసుకున్నాను చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్